30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం కరివీరాల తుంగతుర్తి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం కారవీరాల తుంగతుర్తి గ్రామాలలో చేపట్టిన పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ కు అనుగుణంగా ఈ గ్రామాలలో పనులు అమలు కావడం లేదని, తన పరిశీలనలో వెల్లడైందని తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ 3 గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని, ఆ నోటీసులకు 3 రోజుల్లోగా వారు సంతృప్తికర సమాధానం ఇవ్వని పక్షంలో వారిపై చర్య తీసుకోవడానికి వెనుకాడబోమని అన్నారు. అదేవిధంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు గాను జిల్లాకు 13.70 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 30 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే మన జిల్లాలో బాగా నడుస్తుందండి. కొంచెం కొన్ని విలేజెస్లో స్లో అయింది, అందుకనే సార్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ కోసం వచ్చాను. తుంగతుర్తి, కరివీరాల అండ్ కొత్తగూడెం విలేజ్ వెళ్ళాను సార్. తుంగతుర్తి ప్రాపర్లో కొంచెం ఎంట్రన్స్లో ఇంత బుష్ క్లియరెన్స్ అనేది జరగలేదు. చూసుకుంటూ వచ్చాను అన్ని ఫొటోస్ తీసుకొని. సో ఇప్పుడు వెళ్ళగానే ఖచ్చితంగా సర్పంచ్కి, స్పెషల్ ఆఫీసర్కి అండ్ మండల పంచాయతీ ఆఫీసర్కి అండ్ ఎంపీడీఓకి షోకాస్ నోటీస్ ఉంటుంది. వితిన్ 3 డేస్ అంటే మేము షెడ్యూల్ ఇచ్చాము ఆల్రెడీ, ఆ షెడ్యూల్ కాపీ సరఫరాలో 17th నుంచి 21st వరకు కూడా ఇవన్నీ కూడా అంటే ఓల్డ్ డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ కానీ కూల్చటము సార్, ప్లస్ ఈ పిచ్చి మొక్కలు తీయడము షెడ్యూల్ ఇచ్చాము. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా జరగట్లేదు ఇక్కడ ఈ 3 విలేజెస్ చూసింది సార్. సో వీళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను గ్యారెంటీ. సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది ఇప్పుడు, అలాంటి వీళ్ళు ఇంకా స్పందించకపోవడం అనేది చాలా బాధగా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి దగ్గర. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంకా గేరప్ అవ్వలేదు, ఇంకా మోటివేట్ చేయాలి. ఇంకా మోటివేషన్ అనేది అంటే ప్లస్ పేపర్ మీద పెడితేనే మోటివేషన్ ఉంటుందని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే వీళ్ళకి షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నాం సార్, దాని మీద సంజాషి కరెక్ట్గా ఉంటే ఓకే, లేకుంటే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ ఖచ్చితంగా చర్య తీసుకుంటాం సార్. అండ్ ఇఫ్ దే డోంట్ ఇంప్రూవ్ అంటే 3 రోజుల లోపల వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు, షాక్ అవ్వడం చర్యలు సార్. మన లూస్ యాంగిల్స్ చెప్తున్నారు ఇప్పుడు సార్, అది ఆల్రెడీ మనం అంటే ఫేజ్ మ్యానర్లో అంటే ఇప్పుడు ఈ 1 మంత్లో ఒకటేసారి అన్ని విలేజ్ టేకప్ చేయాలంటే ఫేజ్ మ్యానర్లో 1 వీక్ ఒక 3-4 విలేజెస్ అట్లా మండలానికి చేస్తున్నాం సార్. ఆ లోపు ఇది అయిపోకపోతే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏ గారు లేడీ ఉంది సార్, నిర్లక్ష్యం బాగుంది. నేను 2-3 సార్లు కూడా వార్తలు కూడా పెట్టాము. అండ్ అప్పుడు ఏంటి అంటే అప్పుడు మనకి శాంక్షన్ లేదు, ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. నేను అదే అంటున్నాను కదండి, ఇప్పుడు శాంక్షన్ లేదు, ఇప్పుడు శాంక్షన్ ఉంది. సార్ ఇప్పుడు కార్యక్రమాలలో ఏది ముందున్నది? మన సూర్యాపేట జిల్లాలో చెప్పలేదు, 30 డేస్ అయిన తర్వాత చెప్పగలను. అయితే కొన్ని చూసుకుంటే అయితే ఇప్పుడు కొన్ని ఒక మండల్ కొన్ని మండల్స్ చాలా ముందున్నాయి. నూతన్కల్ ఉంది, నూతన్కల్ చాలా ఫాస్ట్గా బాగా చేస్తున్నారు. కొన్ని స్లో ఉన్నాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ స్లోగా రియాక్ట్ అవుతారు కొన్ని మండల్స్లో. అట్లయితే 30 డేస్ వరకు ఇంకా స్టిల్ 17 డేస్ టు గో. అట్లా కదా సార్, ఇప్పుడు వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చారు, తర్వాత అన్నిటికి వివిధ కార్యక్రమాలు తమ ఆధ్వర్యంలో జరిగినాయి, అయినా కానీ స్లో అవుతున్నాయి. అది కొన్ని ఫాస్ట్ అవుతున్నాయి, కొన్ని స్లో అవుతున్నాయి, ఏంటి అందరు మనుషులు ఒక లెక్కనే ఉండదు కదా. అందుకనే నిన్న చిలుకూరు కోడలు వెళ్ళినట్టుంది కదా సార్, చిలుకూరు అక్కడ బాగా చిలుకూరు మేము తిరిగిన వాళ్ళల్లో ఇప్పుడు పెన్పాడుపోయాను. పెన్పాడులో ఆ ఎంపీపీ గారు చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సూర్యాపేట తీసుకుంటే సూర్యాపేట ZPTC ఆయన యొక్క దీక్షన్ గారు ఒక కార్మికుడులా దిగి పనిచేస్తారు అక్కడ. అదే అంటే ఓ విలేజ్కి వెళ్ళి ఒక 5-6 విలేజెస్కి 2 డేస్ వెళ్తున్నాడు, వెళ్ళేసి మోటివేట్ చేసి చేస్తున్నారు. అట్లా చాలామంది ఉన్నారు చూసుకుంటే మన జిల్లా వరకు.
త్రీ డేస్ యాక్షన్ ప్లాన్ అయితే మన జిల్లాలో బాగా నడుస్తుందండి. కొంచెం కొన్ని విలేజెస్లో స్లో అయింది, అందుకనే ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ కోసం వచ్చాను. తుంగతుర్తి, కరివిరాల అండ్ కొత్తగూడ విలేజ్ వెళ్ళాను. తుంగతుర్తి ప్రాపర్లో కొంచెం ఎంట్రన్స్లో ఇంకా బుష్ క్లియరెన్స్ అనేవి జరగలేదు, చూసుకుంటూ వచ్చాను అన్ని ఫొటోస్ తీసుకొని. సో ఇప్పుడు వెళ్ళగానే ఖచ్చితంగా సర్పంచ్కి, స్పెషల్ ఆఫీసర్కి అండ్ మండల పంచాయత్ ఆఫీసర్కి అండ్ ఎంపీడీఓకి షోకాస్ నోటీస్ ఉంటుంది. వితిన్ త్రీ డేస్ అంటే మేము షెడ్యూల్ ఇచ్చాము ఆల్రెడీ, ఆ షెడ్యూల్ కాపీ తీసుకురాబడిలో 17th నుంచి 21st వరకు కూడా ఇవన్నీ కూడా అంటే ఓల్డ్ డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ కానీ కూల్చటము సార్, ప్లస్ ఈ పిచ్చి మొక్కలు తీయడము షెడ్యూల్ ఇచ్చాము. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా జరగట్లేదు ఇక్కడ ఈ త్రీ విలేజెస్ చూసింది సార్. సో వీళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను గ్యారెంటీ. సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది ఇప్పుడు, అండ్ వీళ్ళు ఇంకా స్పందించకపోవడం అనేది చాలా బాధగా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి దగ్గర. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంకా గేరప్ అవ్వలేదు, ఇంకా మోటివేట్ చేయాలి. ఇంకా మోటివేషన్ అనేది అంటే ప్లస్ పేపర్ మీద పెడితేనే మోటివేషన్ ఉంటుందని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే వీళ్ళకి షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నాం సార్, దాని మీద సంజాషి కరెక్ట్గా ఉంటే ఓకే, లేకుంటే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సార్. అండ్ ఇఫ్ దే డోంట్ ఇంప్రూవ్ అంటే మూడు రోజుల లోపల వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు, షాక్ అవర్మెంట్ చర్యలు సార్. మన లూస్ హ్యాంగిల్స్ చెప్తున్నారు ఇప్పుడు సార్, అది ఆల్రెడీ మనం అంటే ఫేజ్ మ్యానర్ లాంటి ఈ 1 మంత్లో ఒకటేసారి అన్ని విలేజెస్ టేకప్ చేయండి, ఫేజ్ మ్యానర్లో 1 వీక్ ఒక 3-4 విలేజెస్ అట్లా మండలానికి చేస్తున్నాం సార్. ఆ లోపు ఇది అయిపోకపోతే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏఈగా లేడీ ఉంది సార్, నిర్లక్ష్యం బాగుంది. మేము 2-3 సార్లు కూడా వార్తలు కూడా పెట్టాము. అండ్ అప్పుడు ఏంటి అంటే అప్పుడు మనకి శాంక్షన్ లేదు, ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. నేను అదే అంటున్నాను కదండి, ఇప్పుడు శాంక్షన్ లేదు, ఇప్పుడు శాంక్షన్ ఉంది. సార్ ఇప్పుడు కార్యక్రమాలలో ఏది ముందున్నది? మన సూర్యాపేట జిల్లాలో చెప్పలేదు, 30 డేస్ అయిన తర్వాత చెప్పగలను. అయితే కొన్ని చూసుకుంటే అయితే ఇప్పుడు కొన్ని ఒక మండల్ కొన్ని మండల్స్ చాలా ముందున్నాయి. నూతన్కల్ ఉంది, నూతన్కల్ చాలా ఫాస్ట్గా బాగా చేస్తున్నారు, కొన్ని స్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడ స్లోగా రియాక్ట్ అవుతారు కొన్ని మండల్స్లో. అట్లయితే 30 డేస్ వరకు ఇంకా స్టిల్ 17 డేస్ టు గో. అట్లా కదా సార్, ఇప్పుడు వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చారు, తర్వాత అన్నిటికీ వివిధ కార్యక్రమాలు తమ ఆధ్వర్యంలో జరిగినాయి, అయినా కానీ స్లో అవుతున్నాయి. అది కొన్ని ఫాస్ట్ అవుతున్నాయి, కొన్ని స్లో అవుతున్నాయి, ఏంటి అందరు మనుషులు ఒక లెక్కనే ఉండాలి కదా. మన అందుకనే కదా మేము సర్ప్రైజ్గా వచ్చేది. నిన్న చిలుకూరు కోడ వెళ్ళేటట్టు కదా సార్, చిలుకూరు అక్కడ బాగా జరుగుతుంది. చిలుకూరు మేము తిరిగిన వాళ్ళల్లో ఇప్పుడు పెన్పాడిపోయాను. పెన్పాడులో ఆ ఎంపీపీ గారు చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సూర్యాపేట తీసుకుంటే సూర్యాపేట ZPTC ఆయన ఒక కార్మికుడులా దిగి పనిచేస్తారు అక్కడ. అదే అంటే విలేజ్కి వెళ్ళి ఒక 5-6 విలేజెస్కి ఇప్పుడు 2 డేస్ వెళ్తున్నాడు, వెళ్ళేసి మోటివేట్ చేసి చేస్తున్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. చెరువు కూడా మంచి అంటే ఇప్పుడు అట్లా ఇంటీరియర్లో చింతలపాలెం కూడా పని నడుస్తుంది, అక్కడ కూడా భారీ నడుస్తుంది. కొన్ని అంటే డిపెండ్స్ అండి, కొన్ని కొందరికి ఏంటంటే ఏమవుతుంది ఇది రొటీన్ కదా అనుకుంటారు, రొటీన్ గా తీసుకుంటే ఖచ్చితంగా చర్యలో తీసుకుంటాం. ఈ ముగ్గురు కూడా చాలా మరి ఇంకా పెండింగ్ చాలా వర్క్ ఉంది. చూసుకుంటే ఇప్పుడు మేము ఇది మన జిల్లా వరకు అంటే మంత్కి 9,36,800 రూపాయలు వచ్చాయి. అంటే 14th ఫైనాన్స్ సంబంధం ఓన్లీ 30 రోజుల రెండు కలిపి 8,36,800 రూపాయలు. కరివిరాలకి 1,14,70 రూపాయలు వచ్చాయి. చిన్న ఏంటిది కొనపోయింది కొత్త కూడా సార్. ఇప్పుడు దీంట్లో నిధుల నుంచే ఇప్పుడు 30 డేస్ కార్యక్రమానికి ఖర్చు చేసుకోవాలి. జనరల్ ఫండ్ కూడా ఉంది కదా వాళ్ళు, జీపీ జనరల్ ఫండ్ కరివిరాల పైన ఉంటుంది సార్. అల్ఫాబెటికల్ కేవిరా న్యూ సార్ ఓల్డ్ కొత్త కూడా 1,84,900.